కేసీఆర్ కలిసి మంత్రి కేటీఆర్ కరోనా బారిన సీఎం కేసీఆర్ ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కలిశారు ఫామ్ హౌస్ లో ఐసోలేషన్ లో ఉన్న ఆయనను మంగళవారం కలిసినట్లు సమాచారం కరోనా నిబంధనల మేరకు కేటీఆర్ భౌతిక దూరం పాటిస్తూ తండ్రిని పలకరించినట్లు తెలిసింది అనంతరం కేటీఆర్ అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలి వెళ్లారని సమాచారం వైరస్ బారిన పడిన సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఫామ్ హౌస్ లో హోం లో ఉన్న ఆయనకు వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోనే వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవిత ఆయన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ పోచారం రెడ్డి మంగళవారం ఫోన్ ద్వారా వేరువేరుగా పరామర్శించారు దీంతో తన కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ తెలిపారు తెలంగాణ ప్రజల దీవెన భగవంతుడి ఆశీసులతో త్వరగా కోలుకోవాలని గుత్తా ఆకాంక్షించారు సీఎం ఆరోగ్య పరిస్థితిపై మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఆరా తీశారు మరోవైపు త్వరగా కోలుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు అర్చనలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అర్చకులకు కోరారు యాదాద్రిలో అర్చకులు కేసీఆర్ ఆరోగ్యం కోసం సుదర్శన యాగం నిర్వహించారు ఇటు నాంపల్లి యూసఫ్ పైన్ దర్గాలో మంత్రి మహబూబ్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు